Hi friends, iroju manam egg gravy curry ela tayar cheyalo chuddam. Kavalsina padarthalu udikinchukunna gudlu 4, tamatalu 3, ullipayalu 3, karivepaku, kottimira 4, pachimichi, daniyala podi 1/2 teaspoon, karam teaspoon, salt taginanta, allam vellulli paste 1/2 teaspoon, garam masala 1/2 teaspoon, pasupu చిటికెడు కొబ్బరి పాలు పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్లు వేసి తీసుకుంటే కొబ్బరి పాలు వస్తాయి ఇవి 3 టేబుల్ స్పూన్స్ ముందుగా మనం ఉడికించిన గుడ్లకి ఇలా గాట్లు పెట్టుకుందాం పొడవుగా మరీ లోపల కట్ చేయకుండా ఇలా రౌండ్ గా గాట్లు పెట్టుకుందాం ఒక దలసరి బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం salt వేసుకొని దాంట్లో ఈ eggs వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత eggs ని తీసి వేరే ప్లేట్ లో పెట్టుకుందాం ఈ ఉల్లిపాయలను మిక్సీ పట్టుకుందాం టమాటాలను కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బాండిలో మరి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకుందాం దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని టమాటా మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకుందాం దీన్ని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి పసుపు గరం మసాలా కారం తగినంత salt అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఆయిల్ పైకి తేలేదాకా సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా పైకి తేలింది కదా మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసుకొని ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దాం ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ దాంట్లో వేసుకొని మూత పెట్టుకొని మరిన్ని 2 నిమిషాలు ఉడికించుకుందాం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ